పత్తి పంటకు ఎర్రతెగులు దోమ అధికం కావడంతో అనంతపురం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి ఆకులన్నీ కలర్ మారడం మరియు పోత రాలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న చల్లవారిపల్లి గ్రామంలో పత్తి పంటకు ఎర్రతెగులు దోమ అధికం కావడం వల్ల పత్తి ఆకులన్నీ కలర్ మారడం మరియు పోత రాలిపోవడం జరుగుతుంది. దీంతో పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో అధిక తేమ వర్షం వల్ల ఈ విధంగా నష్టం వాటిల్లుతుందని, వీటికి పెట్టుబడి రూపంలో దాదాపు 25,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. విత్తనాలు మరియు ఎరువులు అంతర సేద్యాలు కలుపులో 4-5 సార్లు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా పెట్టుబడి పెరిగిపోయింది కానీ దిగుబడి రాలేదు అని రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాజారాం రెడ్డి, జనార్దన్ నాయుడు, శ్రీధర్ నరసింహులు, పెద్ద లక్ష్మయ్య, వెంకట నరసింహులు, జనార్దన్ ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద రంగయ్య రైతులు పాల్గొని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో చల్లవారిపల్లి గ్రామంలో ఈరోజు పత్తికి సంబంధించి ఈ సంవత్సరం అధిక వర్షం నమోదు కావడం వల్ల పంట అయితే అనుకున్న స్థాయిలో ఏపుగా పెరిగింది, కానీ దీనికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్ని తక్కువ కావడం వల్ల అధిక వర్షపాతం వల్ల ఈ విధంగా కలరు ఆకులన్నీ మారి పూర్తిగా రాలిపోతున్నాయి. వీటితో పాటు ఈ కాయలు పిందె కూడా పూర్తిగా రాలిపోయి పగిలే పరిస్థితి కూడా దాన్ని శక్తి లేక అట్లనే మూసుకొని పోతుంది. దీని ఎర్రముక్కు తెగులని రైతులు అంటున్నారు, కానీ జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు వెంటనే ఈ గ్రామాలను పరిశీలించి ఈ విధంగా పంట నష్టపోవడానికి ఏమి వైరస్ వచ్చింది, ఏమి కారణం అనేది విషయాలు తెలియజేసి ఈ సంబంధించిన వెంటనే మందులు పిచికారు చేస్తే ఏమైనా కోలుకోలే పరిస్థితి దిగుబడి వచ్చే పరిస్థితి ఉన్నాయో ఆ శాస్త్రవేత్తలు నిర్ధారణ చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వము ఖరీఫ్ సీజన్లో ఇది జూలై నెలలో వేసిన పంటలు కాబట్టి వెంటనే క్రాప్ బుకింగ్ సంబంధించిన అధికారులు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి వీరందరికీ కనీసం వేరుశెనగకు అయితే 25,000 రూపాయలు మనం ఆర్థిక సాయం అడుగుతున్నాము. పత్తికి అంతకన్నా పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి దాదాపు ఇప్పుడే 5 మాటలు మందులు పిచికారి చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీంట్లో కలుపు సేద్యాలు విపరీతంగా వర్షం రావడం వల్ల అధికంగా ఎక్కువ కావడం జరిగింది. కాబట్టి కనీసం 40,000 రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అందజేస్తే తప్ప రైతులు నష్టం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే సంబంధించిన వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు ఈ పంట పొలాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వెంటనే ఈ 3వ తారీఖు లోపల వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఈ పంటలు పరిశీలించని ఎడల జిల్లా జేడీ కార్యాలయం దగ్గర పోయి ధర్నా చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. చల్లవారిపల్లి గ్రామం మాది తాడపత్రి మండలం అనంతపురం జిల్లా. మా గ్రామంలో 82 ఎకరాల దానా విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు రైతులు. విత్తనాల కాడ నుంచి ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కావడం వల్ల అధిక మోతాదులో రైతులు పెట్టుబడి పెట్టడం జరిగింది. అంతర్సేద్యం కానీ కలుపులు కానీ పిచ్చుకారు మందులు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అధిక వర్షంతో ఇప్పుడే 4-5 సార్లు కలుపులు తీయడం జరిగింది. ఎక్కువ దోమ ఉండడం వలన వర్షానికి అధిక మంచి రేట్లతో మంచి మందులు కొట్టినా కానీ లాస్ట్లో పత్తి అంతా ఎక్కువ తేమ ఎక్కువ కావడం వలన ఎర్రాకు తెగులు వచ్చేసి మొత్తం పోయింది. ఇప్పుడు చెట్టుకు 10-15 కాయల కంటే లేదు. ఈ కాయలే మాకు దిగుబడి వచ్చేది, కనుక చాలా నష్టపోతున్నారు రైతులు. ఇప్పటికే 20,000 ఒక ఎకరాకు ఖర్చు పెట్టడం జరిగింది. కనుక మా గ్రామాన్ని ఏవో గారు కానీ అందరూ సందర్శించి మాకు నష్టపరిహారం కట్టిస్తారని, అలాగే దీన్ని ఇంకా మేము ఇంకా లాస్ రాకుండా దీన్ని ఏ రకంగా చర్యలు తీసుకోవాలని కొన్ని విషయాలు కూడా రైతులకు సూచిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను.